ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమే అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు యేసు కొరకు జీవించు వ్యవస్థాపకులు దైవజనులు డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారు దేవుని యొక్క పిలుపును అందుకొని ఆకస్మికంగా మరి గత సంవత్సరము 2021 నవంబర్ 22వ తారీఖున దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన ఆ తరుణం నుండి ఆ క్షణం నుండి కూడా మేమెంతో బాధలో వేదనలో ఉన్నాం. నిజంగా దేవుని బిడ్డలు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు, ధైర్యపరిచారు, బలపరిచారు. ఆయన గురించి చెప్పాలంటే మంచి పోరాటము నేను పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించుతనని పౌలు చెప్పినట్లు ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్. నిజంగా అద్భుతమైన ఒక విశ్వాసిగా దేవుని సేవకునిగా ఒక గొప్ప జీవితాన్ని ఆయన జీవించారు. ఈ సమయంలో ఆయన యొక్క జీవితాన్ని మీతో మేము పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. మన మధ్య మరి మా అమ్మగారు మరి ఆనంద్ కుమారి గారు ఉన్నారు, అలాగే మరి నా భార్య శ్రీమతి హెప్సిబా జాన్ కూడా ఉన్నారు. మీతో కొన్ని విషయాలు ఆయన జీవితం గురించి పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. నిజమే కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఎంతో ఆశీర్వాదకరమని వాక్యం కూడా మనకి చెప్తుంది. మరి కొన్ని విషయాలు ఎన్ విజయ్ కుమార్ గారి జీవితంలో నుండి మనం నేర్చుకుందాం. ఆనంద్ కుమారి గారు, విజయ్ కుమార్ గారి బాల్యం గురించి, వారి తల్లిదండ్రుల గురించి మా కోసం వివరిస్తారా? అంత గొప్ప దైవ సేవకుని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మరి అంత దైవజన్ని మేము పోగొట్టుకున్నాము. మరి భర్త గారిని నేను పోగొట్టుకున్నాను. ఆయనను దేవుని కృపలో ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మేము ముందుకు రావడం నాకు మరి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన సమయంగా భావిస్తూ, మరి వారు అంత దైవజనులు ఇక కానుకొల్లు గ్రామంలో, ముదినేపల్లి మండలం కృష్ణా జిల్లా కానుకొల్లు గ్రామంలో నీలం యేసుపాదం గారు, నీలం ప్రాచీనమ్మ గారికి 8 మంది సంతానం, వారి దాంపత్య జీవితాన్ని ఆశ్రదించి 8 మంది సంతానాన్ని వారికి దయచేశారు. విజయ్ కుమార్ గారు 5వ సంతానంగా ఉన్నారు. ప్రత్యేకమైన జన్మ వారు కలిగి ఉన్నారు. ట్విన్స్గా వారు పుట్టారు. 5వ కుమారుడిగా వారికి మరి దేవుడు ఇచ్చారు. అంచెలంచెలుగా ఎంతో చక్కగా ఎదిగి ఒక దైవ సేవకులుగా నా భర్తగా వారు ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని ముగించారు. జాన్ గారు, మరి మీ డాడీ యొక్క విద్యాభ్యాసం గురించి, ఆయన దేవుని ఎలా తెలుసుకున్నారు, మరి మా ప్రేక్షకుల కోసం కొంత వివరించరా? తప్పకుండా. ఆయన ఒక మారుమూల చిన్న పల్లెటూరు నుంచి చాలా కష్టపడి పైకి వచ్చారన్నమాట. వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ టీచర్ గారు, అలాగే అమ్మ వాళ్ళ అమ్మగారు అంటే మా నాన్నమ్మగారు ఎంతో కష్టపడి ఈ 8 మందిని పెంచారు. ఆ రోజుల్లో గ్రామంలో చదువుకోవటమే చాలా గొప్ప విషయం. ఈయన 10th క్లాస్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మరి డిగ్రీ సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరులో, దాని తర్వాత పీజీ ఎంఏ పాలిటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో. ఆ రోజుల్లో యూనివర్సిటీలో సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయం. మరి అలాంటిది ఆయన సీటు సంపాదించారు, దేవుడానికి ఇచ్చారు. దాని తర్వాత మరి అక్కడ ఉన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు వెంకయ్య నాయుడు గారు, అలాగే మరి పాస్టర్ విలియం బెండిట్ గారు, మరి పాస్టర్ లాంబర్ట్ జాస్పర్ గారు, వీరందరూ కలిసి మరి క్యాంపస్లో చదువుకున్నారని చెప్తూ ఉండేవారు. తర్వాత ఇలా ఆయన వెళ్తూ ఉన్నారు, కానీ యేసు ప్రభుని ఆయన ఇంకా తెలుసుకోలేదు. వ్యక్తిగతంగా రక్షణ అనుభవం ఆయనకు లేదు. ఒకనొక పరిస్థితుల్లో మరి విశాఖపట్నం బీచ్లో మరి ఆత్మహత్య చేసుకుని నా జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్నారు ఆయన. ఆయన జీవితంలో సమాధానం లేదు. అలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలో పరిచయమైన మరి ఆయన సీనియర్ పాస్టర్ విలియం బెండిట్ గారు యేసు ప్రభు యొక్క సత్య సువార్తను విజయ్ కుమార్ గారితో చెప్పడం, దేవుడు ఆయన హృదయాన్ని తెరవటం, ఆయన యేసు ప్రభుని తన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. యూనివర్సిటీ అనేది విజయ్ కుమార్ గారి జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచే దేవుడు ఆయన పట్టుకోవడం అది మొదలుకొని చివరి వరకు కూడా నమ్మకంగా దేవుని కొరకు ఆయన జీవించారు. ఆనంద్ కుమారి గారు, మీ వివాహము విజయ్ కుమార్ గారితో ఎప్పుడు జరిగింది, మీ జీవితం గురించి, మీ వివాహ జీవితం గురించి మా కోసం వివరించండి. తప్పకుండా అమ్మా. విజయ్ కుమార్ గారి ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి రావట్లేదు. అక్కడే ఉండి దేవుని సేవ, దేవుని చేత దర్శించబడ్డారని మరి ఎరిగి ఆ తర్వాత దేవుని సేవ చేయాలని ఒక ఆశతో అక్కడే ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉండి చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ట్విన్స్ కనుక ఇద్దరు బ్రదర్స్కి మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడ పిలిపించి మరి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి బిడ్డని నేను చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను కూడా దేవుని నమ్ముకుని దేవుని చిత్తమే చేయాలి, దేవునికి ఇష్టమే నేను చేయాలని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా వారు మా ఇంటికి రావడం, నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడటం,
మరి మేమిద్దరం చక్కగా ముందుకు వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని మా వివాహం అతి వైభవంగా గుడివాడ సిఎస్ఐ దేవాలయంలో మరి చక్కగా జరిగింది. 1983 మే నెల 9వ తారీఖున మేము వివాహంలో జతపరచబడ్డాం. మరి దేవుడు గొప్ప భర్తను నాకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజమే కదా, ఒక మంచి సాక్ష్యం. దేవుడు నాకు ఒక మంచి భర్తను అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా జరిగిన వివాహం కాబట్టి మరి భార్య భర్త గురించి అట్లాగా సాక్ష్యం చెప్తున్నారు. మరి జాన్ గారు గవర్నమెంట్ ఉద్యోగమే అనే కళను ఎన్వికే గారు ఎలా సాధించారు? నిజమే, అది ఒక ఆయనకు ఒక కళ. తప్పకుండా నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలి. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం వేరు, ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కష్టము. చాలా తక్కువ మందికే ఉద్యోగాలు వస్తూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ ఒక ఆశ ఉండేదంట, నేను లెక్చరర్ ఉద్యోగాన్ని సంపాదించాలి. ఎందుకంటే ఆయన ప్రసంగాల్లో కూడా చెప్తూ ఉండేవారు, లెక్చరర్ ఉద్యోగం అంటే ఎక్కువసేపు నాకు నేను సేవ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. లెక్చరర్ అంటే 2-3 మరి గంటలు మాత్రమే నేను కాలేజీలో ఉంటాను, మిగతా సమయం నేను గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక లెక్చరర్గా సంపాదించాలని, జాబ్ సంపాదించాలని ఆయన ఇష్టపడ్డారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మచిలీపట్నంలో చాలా ప్రముఖమైన క్రైస్తవ కళాశాల, చరిత్ర కలిగిన కళాశాల, మరి నోబుల్ కాలేజ్లో దేవుడానికి మరి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ లెక్చరర్గా దేవుడు అవకాశం ఇచ్చారు. ఆయన చెప్తూ ఉండేవారు, అక్కడ మరి జీఈటి అజరాయ్ గారు ప్రిన్సిపల్గా ఉన్నారు, చాలా కష్టం. ఆయన ముందు కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఆ జాబ్ కోసం. ఆయన ప్రార్థన చేశారంట, ప్రభువా నీ చిత్తమైతే నాకు నోబుల్ కాలేజ్లో మీరు జాబ్ ఇవ్వండి అంటే, దేవుడు వారందరినీ తప్పించి మరి ఒకే ఒక అవకాశం, ఒక పోస్ట్ ఉన్న అక్కడ మరి పాలిటిక్స్ లెక్చరర్గా దేవుడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్లో దేవుడానికి జాబ్ ఇవ్వటం, తర్వాత అది పర్మనెంట్ అవ్వటం, దేవుడు నిజంగా ఇదంతా గొప్ప కార్యం అని నేను భావిస్తున్నాను. ఆ రీతిగా దేవుడు ఆయన యొక్క ప్రార్థనను, ఆయన విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. నాకు బాగా గుర్తు, మావయ్య అంటూ ఉండేవాళ్ళు, నాకు ఇష్టమైన ఉద్యోగం నాకు ఇవ్వయ్యా, నీకు ఇష్టమైంది నేను చేస్తాను అని చెప్పి దేవునితో నేను వాగ్దానం చేశాను అని చెప్పి మావయ్య గారు అన్నట్టు నాకు గుర్తొస్తుంది ఇవన్నీ వింటుంటే. సో ఆనంద్ కుమారి గారు, మీ కుటుంబము మరియు మీ పిల్లల గురించి మాకు మా కోసం వివరించండి. కుటుంబ జీవితంలో మరి చాలా మంచి ప్రేమైన భర్తగా వారు రోల్ ప్లే చేసేవారు. మా యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి 3 కుమారులను మాకు అనుగ్రహించారు. జాన్ విజయ్, పాల్ విజయ్, ఐజక్ విజయ్, 3 బిడ్డలను దేవుడు అనుగ్రహించారు. చక్కగా దేవుని కోసం వారిని పెంచుతూ మరి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆ విధంగా దేవుని సేవలో మేము అప్పుడు దేవుని సేవ కాదు, లెక్చరర్గా టీచర్గా మేము సెటిల్ అయ్యి చక్కని కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. దేవుడు మాకు మంచి కుటుంబ జీవితాన్ని అనుభవించటానికి మంచి దినాలను మీరు దేవుడు మాకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్ గారు, ఎన్వికే గారి సేవా పిలుపు గురించి వివరించండి. నిజంగా ఇది ఒక సంచలనం అన్నమాట. ఆ రోజుల్లో జాబ్ రావడం కోసమే ఎంతో కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే, మరి 1991 అక్టోబర్ 19వ తారీఖు మచిలీపట్నం క్రైస్తవ ప్రపంచంలోనే ఒక గొప్ప సంచలనం. ఎన్వికే గారు పాలిటిక్స్ లెక్చరర్, ఆయన గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారంట, రాజీనామా చేశారంట అంటే చాలామంది షాక్కి గురయ్యారన్నమాట. కారణం ఏంటంటే, ఆయన 8 సంవత్సరాలు మరి 1983 to 1991 8 ఇయర్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. ఆయన జాబ్ పర్మనెంట్ అయిపోయింది, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈయు, ఈజీఎఫ్ మొదలైన పరిచర్యల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యేవారు, గ్రామాలకు వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, ఎల్ఎంఎల్ వెస్పా ఉండేది, వెస్పా వేసుకొని మరి నాన్నగారు అమ్మగారు మరి మేము అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిల్లల్ని తీసుకొని ఆయన గ్రామాలకు వెళ్ళిపోయేవారు, వెళ్ళిపోయి సువార్త సేవలో ఉండేవారు. కానీ ఆయనకి ఒక బాగా ఒక భారం ఏంటంటే, దేవుని సేవ ఇంకా చేయాలి ఇంకా చేయాలి. ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు. దేవుడు ఆయనకు ఒక భారం ఇచ్చాడు పూర్తిగా దేవుని సేవలో ఉండాలని. కానీ చివరికి మరి గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టడం చాలా కష్టం కదా, అలా అని చెప్పి ఆయన అట్లాగే కొనసాగుతూ ఉన్నారు. ఒకనొక పరిస్థితుల్లో ఆయనకి అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం వచ్చి మరి జాండీస్, పచ్చకామర్లు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి మరణపు అంచులోనికి వెళ్ళిపోయారు. మరి దేవుడు సేవకు పిలుస్తున్నారు, అనేక విధాలుగా ఆయనతో మాట్లాడుతున్నారు, కానీ నిర్ణయం తీసుకోవడం కొంచెం ఆలస్యమైంది. మరి చివరిగా ఆ మరణపు అంచులోనే హాస్పిటల్లోనే మరి ప్రిన్సిపల్ జీటి అజరయ్ గారికి రిజైన్ లెటర్ రాసి
మరి పూర్తిగా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవుడు నన్ను సేవకు పిలుచుకుంటున్నాడు, దేవుని సేవే నాకు ముఖ్యం అని చెప్పి మరి నాన్నగారు అలాగే అమ్మగారు కూడా ఇద్దరు, మరి అమ్మ ఏమో గవర్నమెంట్ టీచర్గా గూడూరు అనే గ్రామం దగ్గర వారు పనిచేస్తున్నారు, వారిద్దరూ ఉద్యోగాల్ని మరి విడిచిపెట్టి ఆ రోజుల్లో 1991 అంటే 30 సంవత్సరాల క్రితం మరి విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చారు. దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడాడు అని వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఉద్యోగం విడిచిపెట్టినప్పుడు ఒక గొప్ప సంచలనం అయింది. మరి చాలామంది ఇంటికి వచ్చేసి సేవకులు, స్టూడెంట్స్, లెక్చరర్స్ బోరు నేర్చారు. ఏంటండి ఒక్కసారి ఆలోచించండి, మరి నిజంగా దేవుడు పిలుచుకుంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంత ధైర్యం ఉంటుంది. మరి ధైర్యంగా అలాంటి నిర్ణయం ఆ రోజు ఆయన తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం నాకు అర్థమవుతుంది. సొంత మనిషి కాబట్టి మనం గుర్తు చేసుకోవడం వేరు, బయటవారు ఇప్పటికీ పెద్ద పెద్ద సేవకులు మరి మావయ్య చనిపోయినప్పుడు ఫోన్ చేసి, నేను కూడా ఒక పెద్ద పాస్టర్ గారు గుడివాడలో ఒక బిషప్ గారు అని ఒక ఆయన ఉన్నారు, గుడివాడ ఇండిపెండెంట్ పాస్టర్ గారు, ఆయన కూడా ఫోన్ చేసి పరామర్శిస్తూ హీ వాజ్ రిమెంబరింగ్ దట్ సీన్ అన్నమాట. ఆ రోజు ఇట్లా రిజైన్ చేసి వచ్చారమ్మా, అత్తయ్యని కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను అని చెప్పేసి, బయట వారు కూడా 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారు మరి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని చాలా, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు హీఈస్ ఫెయిత్ఫుల్ మీ పట్ల అని చెప్పేసి దేవుని వాళ్ళు ఎంతో మహిమపరిచారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎన్ విజయ్ కుమార్ గారి జీవితానికి. ఆనంద్ కుమారి గారు మరి గవర్నమెంట్ జాబ్ని, మరి గవర్నమెంట్ లెక్చరర్గా ఉన్న జాబ్ని విడిచిపెడదాము, సేవ చేద్దాము, ఫుల్ టైం ఇద్దరం కలిసి సేవ చేద్దాం అన్నప్పుడు భార్యగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే జీవితం ఎందుకు అసలు పనికిరాని నన్ను మహా గొప్ప రక్షణనిచ్చి ఆయన బిడ్డగా చేసుకుని, ఆయన సొత్తుగా చేసుకుని, ఆయన యొక్క రాజ్య వారసురాలిగా చేసుకున్నారు ప్రభు. నాకు అదే భాగ్యం. అప్పటి నుండి కూడా నాకు దేవుణ్ణి ప్రేమించడమే మెయిన్. నాకు దేవుణ్ణి ప్రేమించగలిగినంత వరకు నిన్ను ప్రేమిస్తాను ప్రభు, ఎందుకంటే నన్ను అంతగా నువ్వు ప్రేమించావు, ప్రాణం కూడా పెట్టావు కనుక. ఆ నిర్ణయంతో నేను ఉండేదాన్ని. మా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ రోజే చెప్పేశారు విజయ్ కుమార్ గారు, ఇవాళ మనం లెక్చరర్ టీచర్ అనుకుంటున్నామేమో, మనం దేవుని సేవ చేయాలమ్మా అని చెప్పారు. ఓకే, నాకు దేవుడు అంటే ప్రేమే, ఇష్టమే. కానీ నేను ఒకటి అనుకునేదాన్ని, నేనే సేవ చేస్తాను ప్రభా, మనుషులతో మాట్లాడటమే రాదు నాకు సిగ్గు, నాకు భయము, నేనేం చేయలేను. కానీ నీ సేవకుండా మాత్రం నువ్వు ఎక్కడైనా సరే నువ్వు వాడుకో, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అలా నేను ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. ఆయన నాకు చెప్పినప్పుడు, ఫస్ట్ నాకు చెప్పిన తర్వాత, ఆ తర్వాత మా యొక్క జీవితము ఈ యొక్క లెక్చరర్ టీచర్ జరుగుతూ ఉన్నప్పుడు తను చాలా మదన పడేవారు. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు పిలిచేవారు అనమాట. ప్రతి విజయ్ కుమార్ నాకు ఇచ్చిన మాట నువ్వేం చేసావు అన్నప్పుడు ఆయన చాలా బాధపడి ఏడ్చుకునేవారు. అప్పుడు నేను గమనించి అడిగేదాన్ని, ఎందుకు అంత బాధపడుతున్నారు ఏంటంటే, దేవుడు మళ్ళీ విజయ్ కుమార్ నాకు ఇచ్చిన మాట ఏం చేసావు అని చెప్పి, తను మరణపడకలో మాట ఇచ్చారు కదా నన్ను బ్రతికిస్తే నేను సేవ చేస్తానని, అది పెద్దాక దేవుడు గుర్తు చేస్తూ ఉండేవారు. అయితే నాకు జాబ్ ఇవ్వన్నారు కదా, జాబ్ కూడా ఇచ్చేసారు. చక్కగా లెక్చరర్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుని పిల్లలు కలిగి హ్యాపీగా ఉంటున్నారు. అది కాదు కానీ అప్పుడు దేవుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవారు. ఇక్కడ కాసేపు పడుకునేవారు వెళ్ళిపోయి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటే నేను చాలా గమనించి అడిగాను అనమాట, ఎందుకు అంత మొదలు పెడుతున్నారు ఏంటంటే. అప్పుడు తను నాతో షేర్ చేశారు, ప్రభు మళ్ళీ పిలుస్తున్నారమ్మా, నన్ను పిలుస్తున్నారు, పిలిస్తే లోపడండి, ఏముంది దేవుని సేవ అంతకంటే భాగ్యం ఏముంది. నేను ఒకటే చెప్తాను ప్రిమిటెంట్ వార్లారా, ఎందుకంటే మనల్ని దేవుడు పిలుచుకోవటమే భాగ్యం. ఎంతోమంది ఉన్నారు మనకంటే టాలెంటెడ్ పీపుల్, అన్ని విధాలా మాట్లాడగలిగిన వాళ్ళు, సేవ చేయగలిగిన వాళ్ళు, కానీ దేవుడు దృష్టి మన మీద ఉండటమే గొప్ప భాగ్యం. నేను ఎప్పుడు అదే చెప్పేదాన్ని విజయ్ కుమార్ గారికి, ఓకే దేవుడికి లోబడండి ఏముంది దాంట్లో అని చెప్పి నేను ఎంతో ఎంకరేజ్ చేసేదాన్ని. ఆ తర్వాత తను కొంచెం, ఎందుకంటే మా ఇద్దరే మా ఇంట్లో మంచి జాబ్స్, లెక్చరర్ టీచర్, 8 మంది సంతానం మా అత్తగారింట్లో, మా ఇద్దరే మంచి జాబ్స్ అనమాట. అని తను కొంచెం భయపడేవారు ఇంట్లో వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి భయపడేవారు. అప్పుడు నేను, మీరేం భయపడబాకండి, దేవుని చిత్తం అలా దేవుడు తీసుకొచ్చేసారు. నాకు జాన్ చెప్పినట్టుగా అనారోగ్య పరిస్థితులు లోబడకుండా ఉంటే చాలా నష్టాలు కష్టాలు. మా రెండో బాబుని కూడా తీసేసుకుంటానని డైరెక్ట్గా చూపించారు దేవుడు. అలా దేవుడు ఎన్నో చూపించినప్పుడు మనం దేవునికి లోబడదాం,
దేవునికి లోబడకుండా మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను సంధించడం మొదలుపెట్టాడు. మొదట నూరా నాకు అని చెప్పేసి నేను ఎన్నో సాకులు చెప్పినా కానీ దేవుడు వినలేదు. ఆ తర్వాత దేవునికి నేను పోషణము పోషణాధారం నేనే నువ్వు భయపడు కన్నప్పుడు దేవాని స్తోత్రం మా అల్ప జీవితాలు మీకు సమర్పించుకుంటున్నామని మొదట నేను రిజైన్ చేశాను, తర్వాత వారు రిజైన్ చేశారు. కనుక మా జీవితాల్లో దేవుడు కోరుకోవటమే భాగ్యంగా ఎంచుకున్నాను కానీ మరొకటి ఎంచుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక, నిజమే కదా. మరి మీరు సేవకు వచ్చిన తొలి దినాల్లో ఒక వైఫ్గా మరి ఇంట్లో మేనేజ్ చేయడానికి కానీ మీ పరిస్థితి, ముగ్గురు బిడ్డలు నేసుకుని ముగ్గురు బిడ్డలు మీకు కలిగారు, మరి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు వారి వయసు ఎంత ఉండేది, మీ అప్పట్లో మీ పరిస్థితి ఎలా ఉండేది మాకోసం కొంత వివరించండి. అప్పుడు బిడ్డలు అవునమ్మా దేవుని సేవకు వచ్చిన తర్వాత అంటే పూర్తిగా మారిపోతుంది. లెక్చరర్ టీచర్ వేరు, ఇప్పుడు విశ్వాసంతో మన సేవ ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీతివంతుడు విశ్వాసములుగా జీవించును అన్నీ దేవుడు చెప్పేసేవారు. విజయ్ కుమార్ గారికి అన్నీ కూడా దేవుడు చెప్పేసేవారు. ఆయన దేవుడు చెప్పకుండా ఏది చేసేవారు కాదు. ప్రతిరోజు ఆయనకు ఒక ప్రేయర్ గది ఉండేది, దానిలో కొన్ని గంటలు లెక్చరర్ అయినా సరే కొన్ని గంటలు గడిపేవారు. దేవుడు చెప్పేసేవారు ఎక్కడ సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలి, ఎలా జీవించాలి అంటే మీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు, నాతోనే చెప్పండి, విశ్వాసంతో జీవించండి. అదే మా ఆస్తి, నీతిమంతుడు విశ్వాసములముగా జీవించను. అది తీసుకొని మరి మేము ముందుకు వెళ్తున్నప్పుడు విశ్వాసంతో ఉంటున్నప్పుడు దేవుడు అన్నీ నేర్పించాడు. పిల్లలు చిన్న చిన్న జాన్ విజయ్ కుమార్ ఫస్ట్ క్లాసు, పాల్ యూకేజీ, అతను చిన్నోడు, ఇంకా ఆజక్ ఇంకా చిన్నోడు, ఆ స్టేజ్లో డబ్బుకి లోబడ్డాం మేము. అప్పుడు 83లో మ్యారేజ్ అయింది, 91లో ముగ్గురు పుట్టేసారి ఈలోపు దేవుని సమర్పించేసుకున్నాం. మరి కనుక దేవుడు ఇంకా చెప్పేది ఏముంది, అన్ని పాఠాలు నేర్పించాడు మా దేవుడు. డబ్బు లేకపోవటం, మరి అన్నం లేకపోవటం, కూరగాయలు లేకపోవటం, ఛార్జీలు లేకపోవటం, ఫైనాన్స్, ఇంకా అన్నీ కూడా అన్ని అందరూ కూడా మమ్మల్ని బంధువులు కూడా విడిచిపెట్టేశారు. చెప్పిన మాట ఎన్నరా వీళ్ళు, వీళ్ళకి అంత చాదస్తాం అది ఇదని అందరూ విడిచిపెట్టేసిన దేవుడు విడిచిపెట్టలేదు. మా యొక్క అత్తయ్య గారు విడిచిపెట్టేది కాదు, ఎందుకంటే కుమారుడు అంటే ఆమెకి చాలా ప్రేమ, విజయ్ కుమార్ గారు అంటే. మా అత్తగారు ఒక తల్లిలాగా నన్ను ప్రేమించింది, మా దగ్గరికి వస్తూ ఉండేది ఉండేది, మమ్మల్ని ఎంతో ప్రేమించేది. మా అమ్మగారు కూడా నన్ను మమ్మల్ని విడిచిపెట్టలేదు. అట్లా తల్లులు ఇద్దరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అట్లా మేము ఇక దేవుని విశ్వాసంతో సేవలో మరి చాలా ముందుకు వెళ్ళిపోయి దేవుడు పాఠాలు నేర్పించారు. ఇవ్వాలంటే ఇవ్వగలరు కానీ ప్రతిదీ పాఠాలు నేర్పించేవారు మాకు. ఇది ఎలా, ఇది ఎలా, ఇప్పుడు ఏం చేస్తామో, ఇది లేకపోతే ఏం చేస్తామో, ఇది లేకపోతే ఏం చేస్తామో అని అన్ని విషయాలు నేర్పించుకుంటూ అలా మాకే కాదు ఆ చిన్న చిన్న వయసులో పిల్లలు దేవునికి సమర్పించుకోవటం వల్ల మేము మాకేంటంటే బిడ్డలు కూడా దాన్ని బిడ్డలు కూడా చక్కగా నేర్చుకున్నారనమాట. జాన్ ఏంటి మరి ఇది అంత విశేషకుడిగా ఉన్నాడంటే, పాల్ ఏంటి, ఐజక్ ఏంటి, పాలే ఇంకా ఈ కష్టాలు చూసి నేను దేవుని సేవ చేయనని ఒక ఇదిలో ఉన్నాడు. కానీ ఇద్దరు జాన్ ఐజక్ మాత్రం చక్కగా నేర్చుకుని పిల్లలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం కుదిరింది. ఆ విధంగా మేము 91 నుంచి ఈ రోజు వరకు కూడా విశ్వాసముతోనే దేవుని సేవలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తున్నారు. దేవుని నామనికి మహిమ కలుగుని గాక. నిజమే. మరి అటువంటి దేవుడు కొన్ని కొన్ని పరిస్థితులని బట్టి కొన్ని కొన్ని పరిస్థితులను గుండా మనల్ని వెళ్ళనిస్తాడు. హీ అలౌస్ అస్ టువర్డ్స్ ద టెంప్టేషన్స్, లేదంటే ఆ ట్రయల్స్, ట్రయల్స్ అంటారంటే కష్టాల గుండా మనల్ని వెళ్ళడానికి దేవుడు అలౌ చేస్తాడు. మరి అటువంటి కష్టాల గుండా వెళ్ళారు కాబట్టే మరి జాన్ విజయ్ కుమార్ గారు కానీ ఐజక్ విజయ్ కుమార్ గారు కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఫారెన్ ఎయిడ్ కానీ ఎవరు మా వెనకాల ఉండకుండా దేవుడు హీఈస్ అవర్ ప్రొవైడర్, ఆయన జెహోవా జైరా అని చెప్పేసి ఆయన మీద ఆధారపడుతూ బ్రతకడానికి మరి వీరి జీవితాల ద్వారానే ఒక లెసన్స్, కొన్ని లెసన్స్ వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం అమ్మ, మీరు ఆ దినాలన్నీ మేము పట్టుబట్టి అత్తయ్య గారితో మేము రాపిచ్చామన్నమాట ఒక మంచి బుక్. మీకు ఎవరికైనా ఇఫ్ యూ వాంట్ ఇట్,
ఆయన కృపలో అనే ఒక మంచి తన జీవితంలో తన ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని చక్కగా వివరించారు. మంచి పుస్తకం కూడా మేము ప్రచురించడం జరిగింది. మీకు ఎవరికైనా అవసరమైతే చక్కగా మాకు ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడవలసిందిగా దేవుని పేరిట కోరుతున్నాము. మరి జాన్ గారు, మరి యేసు కొరకు జీవించు అనే ఈ సేవ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? దేవుడు ఆ వర్డ్ ఎట్లాగా మీకు మీ తండ్రి గారికి ఎలా బయలుపరిచారో మా కోసం వివరించండి. తప్పకుండా నేను వివరిస్తాను. ఆయన రిజైన్ చేసిన తర్వాత అలా సేవ చేస్తూ గ్రామాలు వెళ్తూ అలాగే ఎవరు ఆహ్వానించినా వెళ్ళి సువార్త ప్రకటించడం అలా చేశారు. మరి దేవుడిచ్చిన మరి సేవా భారంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సంఘం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక సంఘాన్ని మచిలీపట్నంలో ఆయన ముందుగా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆయనకి మరి సరైన ఆ విధంగా అనిపించలేదు. అది దేవుని పిలుపు ఇంకా స్పష్టంగా ఉండాలి అని చెప్పి ఆయన ఇంకా ఎక్కువగా ప్రార్థనలు గడపడం ఆయన చేశారు. ఆయన సంఘం నడిపిస్తున్నారు. క్రమక్రమేణా 50 మంది, 70 మంది, 100 మంది మరి సభ్యులు అక్కడ రావటము, దేవుని ఆరాధించడం జరుగుతుంది. కానీ ఆయనకైతే పీస్ ఆఫ్ మైండ్ లేదు. అప్పుడు దేవుని సన్నిధిలో ఒక సంవత్సరం పాటు ఆయన గడిపిన తర్వాత 1992 జూన్లో ఒక స్పష్టమైన దేవుని మాట ఆయనకి ఏంటంటే, నేను నిన్ను సువార్త సేవకు పిలుచుకున్నాను, నిన్ను పిలుచుకున్నది సంఘ పరిచర్ నిమిత్తం కాదు అని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ సంఘాన్ని మచిలీపట్నంలో ఉన్న మరొక సహోదరులకు ఆ సంఘాన్ని అప్పగించి ఈయన పూర్తిగా సువార్త పరిచర్కు ఆయన రావడం జరిగింది. సంఘం అంటే కేవలము ఆ ప్రాంతం పరిధి అక్కడి వరకే మాత్రం కాదు, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త నువ్వు ప్రకటించాలి, ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ ఆత్మలు నశించిపోతున్నాయో అక్కడ నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన భారంగా దేవసంలో ప్రార్థన చేశారు. నాన్నగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఆయన ప్రార్థనలో ఎక్కువగా గడుపుతున్నప్పుడు దేవుడు ఆయనతో ఒక విషయం తెలియజేశాడంట, నువ్వు ఒక సంస్థను స్థాపించు, సువార్త సేవా పరిచయను ప్రారంభించు, దాని పేరు యేసు కొరకు జీవించు అనే సంస్థను మరి ప్రారంభించమని దేవుడు ఆయనతో చెప్పినప్పుడు మరి 92 జూన్లో మచిలీపట్నంలో యేసు కొరకు జీవించు అనే సంస్థను సువార్త సేవా పరిచయను ఆయన ప్రారంభించాడు. ఈ టైటిల్ వింటేనే చాలామంది అంటారు, ఈ టైటిలే ఒక గొప్ప నినాదం అండి, యేసు కొరకు జీవించు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ ఆ పరిచర్య 30 సంవత్సరాలు మరి ఇప్పటి వరకు కూడా దేవుడు అద్భుతంగా నడిపి. హల్లెలూయా. మరి యేసు కొరకు జీవించు అనే ఈ సేవా పరిచర్యలో మీ మోటో ఎట్లా ఉంటుంది, విజన్ ఎలా ఉంటుంది, మీరు ఆనంద్ కుమారి గారు మాతో షేర్ చేసుకోండి. ఆ విధంగా మరి యేసు కొరకు జీవించు 91 స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా సంఘం విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జాబ్ విడిచిపెట్టాం ఒక వంతు అయితే, సంఘాన్ని కూడా విడిచిపెట్టాం కూడా మరి రెండో వంతుగా దేవుని యొక్క మాటకు లోబడవలసి వచ్చిందనమాట. అప్పుడు సువార్త సేవ యేసు కొరకు జీవించు అనే టైటిల్ మీద సువార్త సేవను స్టార్ట్ చేసి మరి ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేయాలో ప్రభువే దేవుడే చెప్పారు, ప్రార్థించు ప్రకటించు. ఒకటి ప్రార్థన చేయండి, తర్వాత వెళ్ళి ప్రకటించండి. అలాగే మరి ప్రార్థించండి అని ప్రైవేట్ అవర్స్ మేము స్టార్ట్ చేసాము. మరి మచిలీపట్నంలోనూ, అప్పటికి విజయవాడలో లేదు, మచిలీపట్నం, చెన్నై, పలు ప్రాంతాలలో, విశాఖపట్నం ప్రాంతాలలో ప్రైవేట్ అవర్స్ ప్రారంభించి ప్రార్థన చేసేవాళ్ళం. మచిలీపట్నం ప్రారంభమైన ప్రతి బుధవారం ప్రైవేట్ అవర్లో ప్రార్థన చేసే అన్ని విషయాలు మేము అక్కడ ప్రార్థించేవారు. ఆత్మల కొరకు ప్రార్థించేవారు, సంఘాల కొరకు ప్రార్థించేవారు, ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రార్థనా భారం కలిగిన వారిని మేము ఇన్వైట్ చేసి మేము ఒకటి కలిసి ప్రార్థించేవాళ్ళం. అటు ప్రార్థించి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళం. సంఘాలలో అవకాశాలని సృష్టించుకుని పాస్టర్ గారితో మంచితనం చేసుకుని చక్కగా సువార్త ప్రకటించమని ఆట దేవుడు చెప్పారనమాట. సంఘాలు కూడా చక్కగా రాసి చూపించారు. సిఎస్ఐ, సిబిఎం, ఆర్సిఎం, లూదరన్, మెదడి సంఘాల మధ్య పరిచర్ చేయమన్నారు. మేము అనుకుంటాం సహజంగా దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవాలా, హిందువుల మధ్య చేయాలా, లేకపోతే ఏదో చేయాలా అన్నీ ప్రేయర్ చేసుకున్నాం. చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ సంఘాల నంబర్ సంఘముల ఉద్యమము సువార్త పని, ప్రార్థించు ప్రకటించు. ఎలా ప్రకటించాలంటే సంఘముల ఉద్యమము సువార్త పని ప్రభు క్లియర్గా చూపించి చెప్పారనమాట. అప్పుడు సంఘాలు మేము మధ్యకి వెళ్ళి వారికి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక్కోసారి మాకు అవకాశం ఇవ్వకపోయినా ఫస్ట్ సాక్ష్యం చెప్పి ఆ తర్వాత మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారని వాళ్ళు పిలిచేవారు అనమాట. ఆ విధంగా భారతదేశంలో కృష్ణా జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో అనేక గ్రామాలు, అనేక పట్టణాలు మరి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు.
అనేక ఆత్మల రక్షణ కొరకు కూడా ప్రయాసపడటానికి, ఆత్మలను చూడటానికి కూడా మాకు ప్రభు అవకాశం ఇచ్చారు ఈ 30 ఇయర్స్లో. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. మరి ఆ పరిచర్యలో వాళ్ళు ఎదుర్కొన్న ఆ పరిస్థితులన్నీ మరి మనం వింటుంటేనే మనకి చాలా బాధగా వేస్తూ ఉంటుంది. కానీ అన్ని విషయాల్లో దేవుడు ఒక్కడే, వీరి జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాడు అనేది మాత్రం మనందరికీ అర్థమవుతుంది కదా. మరి ఈ సమయంలో మరి జాన్ గారు, మరి ఎన్వికే గారు వాక్య పరిచర్య ఏ విధంగా ఉండేదో మా కోసం మీరు వివరించండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. దేవుడు ఆయన్ని చాలా అద్భుతమైన ప్రసంగికంగా ఆయన వాడుకున్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా భారంగా ఆయన దేవుని వాక్యాన్ని అందించేవారు. ఎలా అందించేవారంటే, ఇదే నా చివరి ప్రసంగమేమో అన్నట్లు చాలా హృదయంలో నుండి దేవుని మాటలు ఆయన పంచుకునేవారు. ఒక గ్రామానికి సువార్త తీసుకెళ్లాలంటే ఆయన మధ్యాహ్నమే వెళ్ళిపోయేవారు. సాయంత్రం వరకు ఆ గ్రామం గురించి ఆయన బాగా ప్రార్థనలు గడిపేవారు. ఆ గ్రామంలో ఉన్న త్రాగుబోతులు, ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు, వాటన్నిటిని ఆయన అవగాహన చేసుకుని బాగా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని అందించేవారు. ఆయన చాలా మరి వాక్యాన్ని సూటిగా, స్పష్టంగా, మరి సువార్తను ఎక్కువగా సువార్త, ఆయన సువార్తికునిగా సువార్తను నిర్మోహమాటంగా ఆయన ప్రకటించేవారు నాన్నగారు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో అనుభవాలు కూడా బాగా ప్రసంగాలతో మరి మిళితమై ఆయన చక్కగా బోధించేవారు, ప్రకటించేవారు. మరి సంఘాల్లో అయితే చక్కటి బోధ, ఆయన మంచి టీచింగ్ సబ్జెక్ట్, చక్కటి సబ్జెక్ట్ అందించేవారు. గ్రామాల్లో అలాగే స్వార్థ సభల్లో అయితే చక్కటి స్వార్థ అందించేవారు. మరొక విషయం ఏంటంటే, విజయ్ కుమార్ గారు అంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే ఆయన పాడే పాటలు అన్నమాట. ప్రేమ యేసుని ప్రేమ అంటే విజయ్ కుమార్ గారు పాడితేనే అది హృదయాల్ని తాగుతుంది అనే విధంగా ఆ దినాల్లో మరి ఆ పాట పాడటమే కాదు, ఆ పాటను అర్థం చేసుకుంటూ ఆయన మరి చాలా ఏడ్చేవారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు అనమాట. అలాగే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా లైట్గా తీసుకునేవారు కాదు. ఆ మీటింగ్లో దేవుడు కొన్ని ఆత్మలు నాకు ఇవ్వాలని ఉద్దేశంతో చివరిలో తప్పకుండా ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చేవారు అనమాట. నీ జీవితంలో గమ్యము ఏదో అని ఆయన పాడి ఏడ్చేసేవారు. ఏడ్చుతూ ఉంటే దేవుడు అనేక మంది హృదయాలను దేవుడు తాకి దేవుడు పట్టుకున్నాడు. అలాగే ఆయన పాటలు అడవి వృక్షములో, అలాగే మరి ఎంత దూరమైనా, వెండి బంగారం చేయి పట్టుకో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చివరిలో ఆయన ఎక్కువగా పాడిన పాట ఏంటంటే, వాడుకో యేసయ్య నన్ను వాడుకో. ఎంతో చివరి వరకు కూడా యేసయ్య నన్ను వాడుకో వాడుకో అని మరి బాగా ఒక పాట ప్రాక్టీస్ చేసి, ఇంట్లో ఆయన ఒక్కరే బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళేవారు అన్నమాట. ఇప్పటికీ చాలా మంది ఆయన ప్రసంగాలు ఎంత ఇష్టపడతారో, ఆయన పాటలు ఎంత ఇష్టపడతారు. మరి ఎంతో దేవుడు అద్భుతంగా ఆయన వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యం బోధిస్తే దేవుడు అనేక ఆత్మలు రక్షించాడు. ఇప్పటికీ 10 సంవత్సరాల సేవలో నేను ఉన్నాను. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి నాన్నగారు దేవుని వాక్యం అందిస్తే మేము దేవుని తెలుసుకున్నామండి, దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడని చాలా ఆత్మలను దేవుడు సంపాదించాడు. అది ఫ్రూట్ చూడటం వల్లే ఈ దినాన మేము దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-33-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-33-895. గాడ్ బ్లెస్ యూ.